ఇంద్ర మూవీ అప్పుడు చూసాను, ఇప్పుడు చూసాను. ఆ క్రేజ్ అనేది ఆఫ్టర్ 22 ఇయర్స్ అవుతానా క్రేజ్ ఏమైనా తగ్గిందా? ఏ అస్సలే లేదు, అదే క్రేజ్ ఉంది. మనం ఇన్నిసార్లు టీవీలో చూసాము, థియేటర్లో అన్ని సార్లు చూసాం. అది ఓపెన్, అందరూ ఓపెన్ అయిపోయారు. 22 ఇయర్స్ అయిన తర్వాత కూడా బోర్ కొట్టలేదు. అప్పట్లో నేను తమిళనాడులో ఉన్నా, నేను కుప్పం నాకు 30 కిలోమీటర్స్. ఇంకా పొద్దున్న 7 o'clock సినిమా, నాకు తెలిసి ఆ టైం బస్సు పట్టుకొని ఇంకా వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎలాగైతే టికెట్ దొరికింది, కానీ సీటింగ్ నాకు దొరకలేదు. నిలబడి నేను సినిమా మొత్తం ఆ రోజుల్లో 3 hours నిలబడి నేను ఆ సినిమా చూశాను. అదే హ్యాపీనెస్ ఇప్పుడు కూడా నాకు ఉంది. నెక్స్ట్ మూవీ ఏది రిలీజ్ అయితే బాగుంటుంది? ఇప్పుడు ఇంద్రా కోసమే మాట్లాడదాం. ఇంద్రా కోసం ఏది అయిపోయింది బ్రదర్? అయిపోయింది. నెక్స్ట్ గబ్బర్ సింగ్ రిలీజ్ అవబోతుంది సార్ది, సార్ ఆఫ్ కంపెనీ అండి. సో ఆ రోజున మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ ఆ రియాక్షన్స్ ఎట్లుంటాయి మీకు ఒకటి చెప్తా. మీతో అవునన్నా కాదు అనుకున్నా, మెగాస్టార్ ఇంటి నుంచి కుక్కొచ్చి యాక్ట్ చేసిన మెగా ఫ్యాన్స్ నెట్ మీద పెట్టుకుంటారు. మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్. మేమందరం అక్కడ నుంచి వచ్చే వాళ్ళమే, ఇండస్ట్రీలో సగం డైరెక్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ అని అందరూ కూడా చిరంజీవి గారిని చూసి వచ్చిన వాళ్ళే. మెగాస్టార్ ఇంటి నుంచి కుక్కొచ్చి యాక్ట్ చేసిన జనాలు బ్రహ్మరథం పడతారు, ఇది ఒక్కటి రాసుకోండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారైనా, రామ్ చరణ్ గారైనా, బన్నీ అయినా, ఎవరైనా సరే ఓపెన్గా నేను చెప్తున్నా, వీళ్ళెవరూ మెగాస్టార్ ఫ్యామిలీ కాకపోతే ఈరోజు ఎవరు ఆదరించరు. మెగాస్టార్ ఫ్యాన్స్, మెగాస్టార్ గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఎంతమందిని ఆదరిస్తున్నాము. మిగతా హీరోలు అందరూ కూడా ఉన్నారు కదా, ఎందుకు మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న హీరోలకు ఉన్న క్రేజు మిగతా హీరోలకు అంతగా లేదు? మిగతా వాళ్ళకి అంత ఫ్యాన్స్ ఎందుకు లేరు? మిగతా వాళ్ళకి అంత ఓపెనింగ్స్ ఎందుకు ఉండవు? వాళ్ళందరూ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా ఫ్యాన్స్ ఆయన వేసిన బాట అవునన్నా కాదన్నా ఎదిగిన తర్వాత మేమే పెద్ద తోపులు మనం ఫీల్ అయినా మేము దానికోసం నేనేం చెప్పను కానీ, బట్ ఏంటంటే మెగాస్టార్ ఇంటి నుంచి వచ్చిన ఎవరైనా సరే ఆదరించడానికి ఆయన వేసిన బాట అలాంటిది, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది, ఆ ఫ్యాన్ బేస్ అలాంటిది. సో ఎవరు అది కాదయ్యా, మొన్న వచ్చిన వైష్ణవ్ చేసిన సినిమాకి 100 crores ఎవడైనా కలెక్షన్స్ వస్తాయి? అది చిరంజీవి గారు మేనలుడు అవడంతో 100 crores వచ్చాయి. అదే వేరే హీరో అయితే అద్భుతమైన మహా సినిమాలు తీస్తున్నా ఎందుకు 100 crores రావట్లేదు? 10 crores కదా, 2 crores కూడా దిక్కులేదు. ఎందుకు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ చేసిన సినిమాకి 100 crores ఎందుకు వచ్చాయి చెప్పండి? అది మెగాస్టార్ మేనలుడు కాబట్టి. సో ఈ ఈ విషయాన్ని తెలుసుకోకపోతే జనాలను పెచ్చోళ్ళు అనాలో మిగతా వాళ్ళు అనాలో నాకు అర్థం కాదు. ఈరోజు మేము కూడా ఇండస్ట్రీని ట్రై చేస్తున్నానే. మొన్న నేను కూడా ఏది 9 August నేను సినిమా చేస్తే ఎప్పుడు చేసినా ఎలాగైపోయిందో నాకే తెలియదు. ఎందుకంటే ఆ రోజు మహేష్ బాబు గారి సినిమా 333 స్క్రీన్లు హైదరాబాద్లో వేయడం వల్ల నాకు స్క్రీన్స్ దొరకలేదు, ఒకే ఒకటి పంజగొట్లో దొరికింది. అదే నేను మెగా ఫ్యాన్ అయ్యాయి అంటే ఆ 300 స్క్రీన్లు పక్కకు పోయి నాది ఉండేది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన వేసిన బాటను నేను చెప్తున్నాను కదా, ఆయన పెంచుకున్న ఇప్పుడు రామ్ చరణ్ గారి చేతిలో చిన్న బొచ్చుకోకుండా చిన్నది, అది దాంతో పెట్టి సినిమా తీయండి 100 crores రాకపోతే నాకు అలాగ అడగండి. అది మెగాస్టార్ చేసిన బాట. అది మేము 22 సంవత్సరాల కింద ఇంద్రా చూసాను, నేను మళ్ళీ ఇప్పుడు వచ్చి పొద్దున్న ఈ థియేటర్ చూశానంటే కేవలం అశ్విని దత్త గారి మీద అభిమానంతోనో లేకపోతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అభిమానంతోనో నేను రాలేదు, చిరంజీవి గారి మీద అభిమానంతో వచ్చాను. థియేటర్లు అలా కేకలు వేస్తున్నారు, ఇది ఎందుకు మర్చిపోతున్నారో జనాలు నాకు అర్థం కాదు. ఈరోజు ఒక కలెక్టర్ కొడుకు వస్తున్నాడు అంటే ఆడేదో తోపని కాదు, ఆయన కలెక్టర్ గారు అబ్బాయి రా అని మనం రెస్పెక్ట్ ఇచ్చి పోలీసులు అందరూ సెక్యూరిటీ ఉంటారు. అలాగే మెగాస్టార్ ఇంటి నుంచి ఎవరైనా వస్తే అసలు అంతకుముందు వాళ్ళు ఏం పొడిచారో కూడా ఎవరికి తెలియదు. ఎందుకు వచ్చిన ప్రతి ఒక్క హీరోని ఎందుకు అందరం ఎక్కించి జనాలు ఓపెనింగ్ చేస్తున్నారు అంటే అది మెగాస్టార్ మేనలుడో, మెగాస్టార్ కొడుకో, మెగాస్టార్ తమ్ముడో, ఎవరో మెగాస్టార్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. సో అందుకే అది అది తెలుసుకోకపోతే ఎవరు మేము చేయలేమబ్బా. అది నిజంగా చెప్తున్నా, చాలామంది మహానటులు ఉన్నారు, ఎందుకు వాళ్ళందరూ ఒకటైన సినిమాలు తీసి కనుమరుగైపోయి వెళ్ళిపోతున్నారు, ఓపెనింగ్స్ ఎందుకు రావట్లేదు? ఈరోజు చిరంజీవి గారి సినిమాకి ఎంత ఓపెనింగ్ అయింది, 22 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ ఓపెనింగ్స్ ఎలాగొచ్చి జనాలు చూస్తున్నారు. మరి అదే ఈరోజు రిలీజ్ అయిన సినిమా, నిన్న రిలీజ్ అయిన సినిమా, లాస్ట్ వీక్ అయిన సినిమాలు ఎందుకు కలెక్షన్స్ రావట్లేదు? ఇది 22 సంవత్సరాల కింద రిలీజ్ అయిన సినిమా, ఓటీ యూట్యూబ్లో ఉంది, టీవీలో ఇస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, అయినా థియేటర్కి ఎందుకు వచ్చారు? కేవలం ఆయన మీద ఉన్న అభిమానం. నేను అదే చెప్తున్నాను, మీరు ఎదిగిన తర్వాత ఒక 2 సినిమాలు తీసిన తర్వాత మీరు తోపులు అయిపోయి మేము మాకు స్వయంగా మేము వస్తున్నామని మీరు కాలు రేగరేసుకున్నా అది కరెక్ట్ కాదు. జీవితాంతం మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చి సెటిల్ అయినా, ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా, అది కేవలం చిరంజీవి గారి చెమట చుక్క నుంచి వచ్చిన హీరోలు మాత్రమే. అది గమనించకపోతే వాళ్ళంత వేస్ట్గా ఇంకెవరు లేదు. ఇదైతే ఓపెన్గా చెప్తున్నా, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది నటులు వస్తున్నారు, కనుమరుగు అయిపోతున్నారు. వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే ఆ వాళ్ళు చిరంజీవి గారికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి. సో అది ఇప్పుడు అలాగే అదే విధంగా చూసుకుంటే నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది రావాలి కానీ ఎవరు నిలబడట్లేదు. కేవలం చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా ఎందుకు నిలబడుతున్నారు?
ఆయన ఇచ్చిన గైడెన్స్ అలాంటిది. అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా సరే ఫ్యాన్స్ని ఫ్యాన్స్ భుజాల మీద కూర్చొని పెట్టుకుంటారు వాళ్ళని. వాళ్ళు ఎంత చేస్తే వాళ్ళకి ఎంత ఆదరిస్తున్నారు, దట్ ఈజ్ మెగాస్టార్ గారు చిరంజీవి గారు వేసిన బాట అది. ఆ బాటను మర్చిపోయి మా తాత ఇప్పుడు పరిగెత్తలేదు నేను బాగా పరిగెత్తుతానని కాలు రేగరేస్తే, మీ తాతని ఏజ్లో అంతకంటే గొప్పగా పరిగెత్తాడు కాబట్టి ఈరోజు నువ్వు పరిగెత్తుతుంటే మీ తాతకు ఉన్న చప్పట్లు నీకు కూడా వస్తున్నాయి. అంటే తాత మీన్స్ నేను చెప్తున్నా మీ నాన్న కావచ్చు, మీ తాత కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ అన్న, వాళ్ళు వేసే బాటని మనం చూపించుకొని ఈరోజు మనం నిలబడడానికి ఒక అవకాశం ఉంటుంది. నిలబడిన తర్వాత నాకు నేనే వచ్చి నేనే తోపును అని అనుకుంటే అది చాలా రాంగ్, అది ఎవరికైనా. అది ఈవెన్ ఇండస్ట్రీలోనే కాదు, బయట కూడా, బయట రాజకీయంలోనైనా సరే, ఒక జాబ్ విషయంలోనైనా సరే, ఏదైనా సరే, తండ్రిలో ఎవరో ఒకరు మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళ తాలూకాలు, ఎందుకు ఈవెన్ పొలిటికల్లో కూడా నారా లోకేష్ గారిని తీసుకుంటే నారా లోకేష్ గారు నిన్న మొన్న వస్తే ఎవరు ఆదరించారు? ఆయన చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి కాబట్టి నారా లోకేష్ గారిని ఆదరిస్తారు. ఈవెన్ అది ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ అది చాలా చాలా, అంటే ముందు అవకాశం వచ్చినప్పుడు అవకాశం కోసము నేను చంద్రబాబు నాయుడు గారి అబ్బాయినండి అని చెప్పి అవకాశం వచ్చిన తర్వాత మంచి ఒక నాయకుడు అయిపోయిన తర్వాత నేను స్వయంగా వచ్చాను, నా సేవలు చూసే జనాలు నా వెనకొచ్చారు, నా టాలెంట్ చూసే జనాలు నాకు ఉద్ధరిస్తున్నారు అనుకోవడం చాలా రాంగ్. నీకు ఆ ఎంట్రీ పాస్ వచ్చిందే చంద్రబాబు నాయుడు గారి వల్ల. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవని, రామ్ చరణ్ గారు అవని, బన్నీ అవని, వరుణ్ తేజ్ అవని, సాయిధరమ్ తేజ్ అవని, వాళ్ళకి ఆ ఎంట్రీ పాస్ వచ్చింది చిరంజీవి గారి వల్ల. ఎంట్రీ పాస్ తీసుకున్న తర్వాత వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతకొచ్చు, ఇక్కడ పాస్ దొరకడం కష్టం కదా. ఆ పాస్ అనేది ఏంటంటే ఏదో ఇలా తీసుకుని వెళ్తే సినిమా టికెట్ తీసుకొని థియేటర్కి వెళ్ళిపోయే పాస్ కాదు, అది లైఫ్ పాస్. అది నీ లైఫ్ని సెటిల్ చేసే పాస్ చిరంజీవి గారు ఇస్తేనే నువ్వు ఎట్లా ఆడు ఏం చెయ్యో అది నిలబెట్టేస్తుంది. ఆ పాస్ చిరంజీవి గారు ఇచ్చేది మామూలు పాస్ కాదు, అది లైఫ్ సెటిల్మెంట్ పాస్. అది ఆ పాస్ మా అలాంటి వాళ్ళకి అందరికీ దొరకదు. ఆయన చిన్న చూపు మా మీద పడితే చాలు అని అభిమానించే అభిమానులం మేము. ఇలాంటి అభిమానులు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో పనివాడిగా నేను పుట్టున్నా బాగుండునని రోజు చూసుకో ఉందని కదా అని చాలాసార్లు నేను అనుకున్నా, చాలాసార్లు అనుకున్నా. ఆయన నాకు అంత అభిమానం వద్దు, ఇంక ఎక్కువ మాట్లాడితే ఇంకా ఇది వచ్చేస్తుంది. డైలాగ్ చెప్పడం ఏంటి? డైలాగ్లు కాదు, నా చిరంజీవి గారి ఫ్యాన్స్ అనేది వన్స్ ఒక్కసారి చిరంజీవి గారికి అభిమానిస్తే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన చిరంజీవి గారిని అభిమానిస్తూనే ఉంటారు. అది చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనం. ఆయన వన్స్ అభిమానిస్తే ఎవరు కూడా వదులుకోలేరు. స్పెషల్గా నేను చెప్పలేను కానీ ఇలాంటి పుట్టినరోజులు చాలా 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 జరుపుకోవాలి. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగాల్లో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి, ఆయన సినిమాలు చేస్తూ ఉండాలి, మనల్ని అందరినీ ఆరాధిస్తూ ఉండాలి. ఇది ఒకటే కోరుకుంటాం.